అందరికీ నమస్కారం విధవలకి మంత్రి పదవులు ఇస్తే ఎలా మాట్లాడతారో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం మనమే కాదు దేశం మొత్తం కూడా చూస్తున్నారు వీళ్ళు మంత్రి పదవులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అందులో శ్రీకాకుళం చెందినటువంటి ఒక ఫోర్ ట్వంటీ ధర్మన కృష్ణదాస్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం ఎవరు వారిని పదజాలంతో మాట్లాడారు ఒకటి మనం గ్రహించాలి ఒక మనిషిని ఏలెత్తి చూపినప్పుడు మన తీ నాలుగేళ్ళు మనకి చూపిస్తాయి అలాగా చంద్రబాబు నాయుడు గారిని అన్న మాట నీకే వర్తిస్తుంది ఫోర్ ట్వంటీ ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సభ్యత సంస్కారం లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటి దురుసుతో అధికార మతంతో ఇష్టానుసారం నన్నెవరూ ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు గారిని అరరా అని మాట్లాంటే మా తమ్ముడికి ఇంకొక రెండున్నర ఏళ్ళు పదవి ఇవ్వకుండా ఆ రెండున్నర ఏళ్ళు కూడా నాకే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనే ఒక ఉద్దేశంతో నీ స్వార్థంతో ఒక ప్రతిపక్ష నాయకుడిని గెలిచిన ఓడిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని నీ ఇష్టానుసారం మాట్లాడడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా పురోహితుడి నోట్లోంచి నీతులు పనికి మాలినటువంటి మంత్రుల నోట్లోంచి బూతులు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం పురోహితులు చాలా చక్కగా మంచిగా మంచిగా ఉండాలని నీతులు చెప్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని తిరితే లేదా బుద్ధ ఎంగని తిరితే సాక్షి టీవీలో సాక్షి పేపర్లో హెడ్లైన్స్లో వేస్తారు అని ఇష్టానుసారం ఏ ఆరోపణలు పడితే ఆరోపణలు సాక్ష్యాధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడే ఈ వైసీపీ నేతలు అధికారం మీరు అనుకుంటున్నారు అధికారం ఎవరికి శాస్త్రం కాదు మాకు కూడా శాస్త్రం కాదు అధికారం అనేది ఒక జ్వరం లాంటిది వస్తుంది పోయిద్ది మళ్ళీ తప్పకుండా మీరు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కూడా మాజీలు అవుతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దేవుడు అన్నాడు దేవుడు న్యాయం చేశాడు దేవుడికి అంతా తెలుసు మా దగ్గర నుంచి ఇరవై మూడు మందిని తీసుకెళ్ళారు దేవుడు న్యాయం చేసి వాళ్ళకి ఇరవై మూడు మందిని ఇచ్చారని నిజమే ఆ రోజు మేము చేసిన తప్పే నా వరకు నేను ఒప్పుకుంటున్నా మీ ఇరవై మూడు మందిని తీసుకెళ్ళాం ఇరవై మూడు మంది వచ్చారు ఇవాళ మీరు తీసుకెళ్తున్నారు కదా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మీకు మిగిలేది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు మా దగ్గర నుంచి మీరు ఎంతమందిని తీసుకెళ్తారో ఆ అంకే మీకు మిగిలేదు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మిమ్మల్ని చూసినట్టే మమ్మల్ని కూడా చూస్తాడు లేదా మమ్మల్ని చూసినట్టే మిమ్మల్ని కూడా చూస్తాడు మీరు అంకుల గురించి చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో జరిగేది అదే వైసీపీ నేతలు మాత్రం గ్రహించాలి మంత్రి పదవుల్లో ఉన్నాం కదా అని ఇష్టానుసారం మాట్లాడి మా నాయకుడి మీద అడ్డగోలుగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పకుండా ఉన్నాం ఏం చేస్తారు మీరు బాగా అయితే జైల్లో వెళ్తారు జైల్లో వేస్తారు లేదైతే ప్రాణాలు తీస్తారు ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఎంతమందిని జైలుకి పంపిస్తారు మేము కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడారా మీకు అదే భాషలో బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇకనైనా సరే వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు మాని ప్రజలకి మంచి చేసే పనులు చేయాలని రాష్ట్ర అభివృద్ధి మీద మీ తలకాయ పెట్టాలని కోరుకుంటున్నాం విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజ్యసభకు పంపడం వల్ల రాజ్యసభ ప్రతిష్టే దెబ్బతింది రాజ్యసభ ఇవ్వకపోతే లెక్కల్లో ఉన్నటువంటి బొక్కలన్నీ బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎక్కడ జైలుకి పంపిస్తారు అనే భయంతో విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు విజయసాయి రెడ్డి ఎంపీ అయిన ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదేళ్ళలో ఆయన రాష్ట్రం రాష్ట్రానికి ఒరిగింది ఏంటో ఒకసారి విజయసాయి గారు చెప్పాలి ఢిల్లీలో కేంద్రం పెద్దల కాళ్ళు పట్టుకొని ఆయన రాజ్యసభ సభ్యుడైన కాంచి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయడానికే తప్ప ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ ఎప్పుడూ మాట్లాడినటువంటి దాఖలాల్లో పార్లమెంట్ జరిగిన ప్రతిసారి కూడా విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీలు సొమ్ముతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళడం ఏంటండి ఒక ఎంపీ అయ్యండి ఏంటి వీళ్ళకి ప్రజాధనాన్ని దోచుకొని ఆ ధనంతో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఇలా పరిపాలకులు ఈలా పరిపాలకులు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మామూలు ఫ్లైట్లో వస్తాడు విజయవాడ వైజాగ్ వెళ్ళాలంటే మామూలు ఫ్లైట్లో వెళ్తాడు హైదరాబాద్ వెళ్ళాలంటే మామూలు ఫ్లైట్లో వెళ్తాడు ఫ్లైట్లు లేకపోతే కారులో వస్తారు అది మీలా ప్రజాధనాన్ని దోచుకుంటే ఆయన కూడా ఫ్లైట్లు కొనుక్కునేవాడు ఫ్లైట్లు సపరేట్గా ఫ్లైట్లో వచ్చేవాడే ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించాలి విజయసాయిరెడ్డి గారు రాష్ట్ర పైన ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడారా అని మేము ఆయన సూట్ కడుగుతున్నాం అలాగే ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యుడు అలాగే మాజీ మేయర్ అయినటువంటి సబ్బం హరి గారు ఆయన ఇవాళ టీవీ డిబేట్లో చూస్తున్నాం మనం సబ్బం హరి గారు డిబేట్ ఉందంగానే ఎన్ని పనులు ఉన్నా సరే ఆగి ఆసక్తికరంగా డిబేట్ మీదకి చూడాలనే ప్రజల్లో ఒక అభిప్రాయం అది చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఆయన వెలుగు చూసి బయట పెడుతున్నాడనే ఒక ఆక్రోశంతో ఈరోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి ఆయన నివసిస్తున్నటువంటి ఇల్లుకున్నటువంటి గోడని పగల కొట్టి పెన్షింగ్ చేశారు నిజంగా సబ్బవారి గారు ఆక్రమించుకొని ఉంటే మీరు ఆ ల్యాన్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు అదంతా ఏమైంది మీరు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హరి గారిని ఎనకేసుకొని సబ్బం హరి గారితో డిబేట్లు పెట్టించుకున్నప్పుడు గుర్తుకు రాలేదా ఇవన్నీ అంటే మీ మీ గురించి మాట్లాడినప్పుడు ఒక న్యాయం మీరు చట్టపాలన చేస్తుంటే దాన్ని ఏలెత్తి చూపినందుకు సబ్బం హరి గారిని భయపెట్టి భయప్రాంతాలు చేసి సబ్బంహరి గారికి జరిగినట్టే మిగతా వాళ్ళకు కూడా జరిగిద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికే ఇవాళ సబ్బం హరి గారి ప్రహరీ గోడ కొలసడమే కాకుండా ఆ ఇల్లును కూడా డ్యామేజ్ చేశారు అవినీతి పునాదుల మీద కట్టినటువంటి ఇల్లులు మీవి లోటస్ బాండ్ కానీ తాడేపల్లి రాజమహల్ కానీ బెంగళూరు ప్యాలెస్ కానీ అవినీతి పునాదుల మీద కట్టినటువంటి ఇల్లులు జగన్మోహన్ రెడ్డి గారి కష్టపడి కట్టుకున్న ఇల్లు సబ్బంహరి గారు ఇవాళ ఆ ఇల్లు కూర్చి మా మీద కానీ ఎవరైనా మాట్లాడారు అంటే ఇది ఒక సిగ్నెలు వాళ్ళని మేము విడిచిపెట్టం అని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఇష్టానుసారం ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఏలెత్తి చూపితే ఏదన్నా చేయొచ్చు లోపడేయచ్చు అక్రమ కేసులు పెట్టచ్చు అవసరమైతే చంపేయచ్చు முக்கியங்கா, படுகு பலசீன வர்க்க வாழ மீதே டார்கெட்டு